హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రసజ్ఞ. సో ఈ రోజు నేను మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటో తెలుసా? వెజ్ మసాలా నూడిల్స్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. వెజ్ మసాలా నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ కొద్దిగా, తరిగిన క్యారెట్ కొద్దిగా, తరిగిన కాలీఫ్లవర్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్. మనం ఎప్పుడు నూడిల్స్ చైనీస్ స్టైల్లోనే తింటాం కదా, ఇప్పుడు ఇండియన్ స్టైల్లో చూసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి, దీన్ని కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇది కొంచెం వేగితే సరిపోతుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసుకుందాం. తరిగిన బీన్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, వీటిని కూడా కొంచెం వేగనిద్దాం. ఇవన్నీ సన్నగానే కట్ చేసుకున్నాను కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు మనం సాసెస్ వేసుకుందాం. సోయా సాస్, చిల్లీ సాస్, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడే అంత. కారం మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు. నేను నార్మల్ కేస్. గరం మసాలా, చాట్ మసాలా, అన్ని మసాలా వేసేసాం. మంచి ఇండియన్ రెసిపీ కదా. ఇప్పుడు ఇంకా నూడిల్స్ కూడా వేసేసుకుందాం.
నూడిల్స్ ముందుగానే ఉడికిచ్చేసాం, డైరెక్ట్ ఇందులో వేసుకోవడమే. బాగా కలిపేసుకున్నాం, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. దీన్ని ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాం. సో చూసారుగా, వెజ్ మసాలా నూడిల్స్ రెడీ. సో తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ మసాలా నూడిల్స్ తయారు చేసే విధానం, ముందుగా నూడిల్స్ ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బీన్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన నూడిల్స్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ మసాలా నూడిల్స్ రెడీ.